ఉంటానయ్య అస్తమాను. మరి నీ పెళ్లికి డబ్బులు సంపాదించాలిగా. ఊరుకో, జాగ్రత్త వెళ్ళి, తొందరగా వచ్చాయి. అలాగే. ఒరేయ్ హాయ్ బాబాయ్, నువ్వు బొత్తిగా తమిళనాడు ఎక్స్ప్రెస్ అయిపోతున్నావురా. పెట్టి సర్దుకోవడం, ఈ రైలు ఎక్కడం, ఆ రైలు దిగడం, మధ్యలో డిస్కో డిస్కో అంటూ ఉండడం, నాకు ఇదే నచ్చలేదురా. నేను చెప్పింది గుర్తుందా? ఉంది. చెప్పు. ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణాష్టమికి 2 రోజుల ముందు ఉండాలి. అదే పొరపాటు. నువ్వు వచ్చిన తర్వాత కృష్ణాష్టమి 2 రోజులకి రావాలి. నేను ఇప్పుడు వెళ్ళాలి. వెళ్ళు. ఓకే. చూడండి, మన ఇంట్లో కృష్ణాష్టమికి ఒక ప్రత్యేకత ఎందుకు వచ్చిందో తెలుసా? ఎవరికేమైనా ఆ రోజు మన ఇంట్లో మాత్రం మంచి జరుగుతుంది. మా పెళ్లి కృష్ణాష్టమి రోజే జరిగింది. ఈయనకు ఉద్యోగం కృష్ణాష్టమి రోజే వచ్చింది. మీరు కృష్ణాష్టమి రోజే దొరికారు. ఈ కృష్ణాష్టమికి ఏం జరుగుతుందో? 1966లో కృష్ణాష్టమి రోజు రిలీజ్ అయిన ఓ చిత్రం 3 కేంద్రాల్లో సంవత్సరం ఆడింది. ఆ చిత్రం పేరేమిటి? దర్శకుడు ఎవరు? హీరో హీరోయిన్? ట్రైనింగ్ టైం అయింది. దారులు ఆలోచించి వచ్చిన తర్వాత చెప్తాను. ఓకే. మీరు చెప్పరే. పెట్టించి వచ్చి సచ్చిన చెప్తాను. 1964లో. హలో చింటు, ఏంటి ఏదైనా టూరా? అవును, వారం రోజుల్లో వచ్చేస్తాను. మా చెల్లాయిని, బాబాయి, పిన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. వాళ్ళిద్దరు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే. ష్యూర్ గురు. నువ్వు హ్యాపీగా వెళ్ళిరా, వాళ్ళు నువ్వు ఉన్నప్పటికంటే సేఫ్ గా ఉంటారు. థ్యాంక్ యూ. మా చెల్లాయి రామ్మా, నాకు ఎదురురా. ఆగాగా గురు, నేను ఎదురానా? నేను ఎదురొస్తా అంతే గురు, నీకు ఏ ఎదురు ఉండదు. నువ్వు బాగా ఆడకపోయినా పాడకపోయినా చూసేవాళ్ళు వినేవాళ్ళు నిన్ను చాలా మెచ్చేసుకుంటారు. అవును గురు, నా ఎదురంటే అంతే. చెల్లాయి ఈవిడి గారికి వాళ్ళ ఛాన్స్ ఇద్దాం, నువ్వు రాలారా? కమ్ ఆన్, ఐ యామ్ రెడీ. గురు, విష్ ఆల్ ది బెస్ట్. చూడు హీరో, నేను ఎదురొచ్చాను, జాగ్రత్తగా తిరిగిరా, లేకపోతే ఏమైనా నాకు మాట వస్తుంది. చూడు, ఎప్పుడు మా చెల్లా ఎదురొచ్చేది. ఒకసారి మార్పు జరిగింది, ఓ పెద్ద తుఫాన్ వచ్చింది, అంతే చెదిరిపోయాం. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎదురొచ్చావు, ఏం ప్రమాదం జరుగుతుందో ఏమో. ఏం పర్వాలేదు గురు, ఒంటరిగా వెళ్తున్నావు, వీలైతే జంటగా తిరిగి వస్తావు. అరే టైం అయిపోతుంటే నిలబడతావండి, వెళ్ళు వెళ్ళు. ఇవాళ భోజనంబు వింతైన వంటకంబు అహహగారులెల్ల. ఏ ఉపకాస్త తక్కువే. సరే. అవును ముద్దమందారం, మీ అన్నయ్య ఇందాక వెళుతూ వెళుతూ తుఫాన్ అన్నాడేమిటి? అదంతా ఓ పెద్ద కథలే. పెద్ద కథైనా చిన్న కథైనా కథే కదా, చెప్పు. ఇది ఒకటి వెలిగి చావదు, అగిపెట్టేస్తాను. నువ్వు ఇక్కడ పని చూసుకో, నేను తీసుకొస్తాను. ఎక్కడ తగ్గిపెట్టి? దేవుడి గదిలో ఫోటో దగ్గర ఉంది. నువ్వు పిండి కలుపు, నేను తీసుకొస్తాను. హలో, హౌ ఆర్ యు? ఫైన్. ముద్దమందారం, ఏమిటి ఆ ఫోటో, ఆ టికెట్ ఏమిటి? అదా, అదంతా ఇప్పుడు ఎందుకులే, తర్వాత చెప్తాను. ఇప్పుడే చెప్పాలి ప్లీజ్. ఇందాక మా అన్నయ్య తుఫాన్ అని చెప్పాడే, దానికి సంబంధించిన గుర్తే ఆ టికెట్, ఆ ఫోటో. అంటే చిన్నప్పుడు మా అమ్మ నాన్న భూమి తాగదుల్లో చనిపోయారు. ఏమిటి అలా కొత్తగా చూస్తున్నావు అంకుల్? ఏంటమ్మా?
ఏమటో గొంతు చించుకున్న అరుస్తున్నాం కదమ్మా 3 రూపాయలు 3 రూపాయలు గంటలో డెలివరీ 3 రూపాయలు ఏమంటావ్ ఏంటి కుట్ట 3 రూపాయలు కుట్ట 3 రూపాయలు గంటలో డెలివరీ 3 రూపాయలు ఏమిటమ్మా స్వప్న అంత ఆనందంగా ఉన్నావు? కలయవనా వచ్చిందా? ఇంతకాలం ఒకే లోటుతో నా గుండె బరువైపోయింది అంకల్. ఈ రోజు ఆనందంతో బరువై మాటలు రావడం లేదా? మీలాంటి మనిషితో అన్ని విషయాలు చెప్పుకుని గుండె తేలిక చేసుకుని బాధను తుడిచేసుకోవాలనుంది. చెప్పమ్మా. చింటు, అదే మన శ్రీను. నేను ఇంతకాలం ఎదురు చూస్తున్న నా బావే. ఆ టిక్కెట్ నా కోసం కొన్నదే. అందులో చింపిన ఫోటో ఇదిగో. ఇంతకాలం నేను ఒంటరిదాన్ని అనుకున్నాను. ఒకేసారి ఎంతమంది నా వాళ్ళే పేరంక? అలాగా? మరి మరి విషయం లక్ష్మి వాళ్ళకి చెప్పలేదే అమ్మా. నేను చెప్పొస్తానండు. వద్దంకల్. ఈ విషయం బావకు మొదటిసారిగా నేనే చెప్పాలి. అంతవరకు మీకు తప్ప ఈ నిజం ఎవరికి తెలియకూడదు, మీరు కూడా ఎవరికి చెప్పకూడదు. చెబితే నా మీద ఒట్టు. శుభ సాయంకాలం. ఈ సాయంకాలం నువ్వు ఇక్కడ ఉండడం నాకు చాలా థ్రిల్గా ఉంది. కరెక్ట్, మీకోసం ఎదురు చూస్తున్నాను. ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలి. ఈ నిశాచరుడు ఇక్కడ ఉండవచ్చా ఉండకూడదా? ఎవరైనా ఉండొచ్చు, పర్వాలేదు. ఎలా? మనసు విప్పి మాట్లాడే దగ్గర, మూటలు విప్పి లెక్క పెట్టే దగ్గర, మూటలు కట్టి దాచే దగ్గర, మనసైన మగువ మగవాడితో గుసగుస రసరస బుసబుస ఊసులాడుకుని ఊగిపోయేటప్పుడు ఎవరూ ఉండకూడదని రసిక రాజశేఖర రాజమార్తాండ శ్రీ 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 బుక్కలంబోదరం ఎప్పుడూ చెప్పారు. పాపం, మీరు కోరిన ఆనందం, మీరు చూపించే అభిమానానికి సమాధానం కేవలం ఒక మాటలో చెబితే బాగుండదని ఈ కవర్లో ఉంచి మీ చేతిలో పెట్టాలని వచ్చాను. పెట్టండి పెట్టండి, సీరియల్ కథలా చదువుకుంటాను. ఇది చదివితే మీరు చాలా థ్రిల్ అయిపోతారు. అసలు నా కాబోయే భర్తతో వచ్చి ఇవ్వాలనుకున్నాను, కానీ ఆయన ఇంకా ఊరి నుంచి రాలేదు. ఉంచండి, వస్తాను. ఏమిటి సమస్య? లవ్ లెటర్? మీటింగ్ ఎక్కడ? కాదు, దెబ్బ కొట్టింది. ఇది దాని రాజీనామా. ఎగిరింది మన మీద రెట్ట వేసి తూర్న పికిలి పిట్ట. ఎక్కడికమ్మా? ఏమిటి హడావిడి? అంకుల్, బయటకు వెళ్లే వాళ్ళని ఎక్కడగా నడకూడదని మీరే నాకు చాలా సార్లు చెప్పారు. మరి మీరే చెప్పి మీరే అడిగితే ఎలా? టైం అయిపోయింది, ట్రైన్ వచ్చేస్తుంది, నేను ఇక్కడే ఉంటే ఎలా? మరి ఆగేవా? నువ్వెందుకమ్మా వెళ్దాం, ట్రైన్ దిగి వాడే వచ్చేస్తాడుగా. మరి అందుకేగానే వెళ్ళేది. బావని రిసీవ్ చేసుకుని ఆశ్చర్యపోయేలా విషయం చెప్పేస్తాను, అంతే. బావ థ్రిల్ అయిపోతాడు, ఆ థ్రిల్ లోనే బావని ఇంటికి తీసుకొస్తాను చూడు. విడిపోయిన మమతలు కలవడం కన్నా థ్రిల్ ఉంటుందమ్మా. అది నాకు థ్రిల్లే. నేను వస్తాంకా. ఎందుకమ్మా ట్రైన్ వచ్చే వేళ అయింది. అదిగో నైన్ డౌన్. నువ్వు ఇలా వెళ్ళేసరికి వాడు ఏ ఆటోలో అలా దిగుతాడు, అప్పుడు నువ్వు నాకు థ్రిల్ ఎలా ఇస్తామ్మా? వాడిస్తాడు మనకి థ్రిల్. వెళ్ళాక ఎలాగో తప్పదు, ఇప్పటి నుంచే మోయిస్తే ఎలా? ఓ మాట అడుగుతాను చెప్పు. 7 రోజులు 7 క్షణాల్లో గడిచిపోవడానికి కారణం చెప్పగలవా? గలను, కానీ చెప్పను. ఎందుకని? అనుభూతిని అందంగా మనసులో దాచుకున్నప్పుడే అనుభవించే చెడ్డకు థ్రిల్గా ఉంటుంది. ఓయ్ బాబు, ఇదేటండి, స్టేషన్ దగ్గర నుంచి ఇదే మాట్లాడుతున్నారు, హోటల్లో ఇదే మాట్లాడారు, గుడి దగ్గర ఇదే మాట్లాడారు. అంతా ఇప్పుడే మాట్లాడుకుంటే పెళ్ళే థ్రిల్ ఏ ఉండదు. ఎక్కడ బాబు, ఎక్కడ టైం అయింది? పరుగుబోద్ది పరుగుబోద్ది. అక్క, ఏమిటిది? నువ్వు వెళ్ళిపో. నువ్వు ఇక్కడి నుంచి ఏం జరిగింది తర్వాత చెప్తాను. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. స్వాగతం మరదల. నన్ను జైలుకు పంపించి నీ ప్రియుడితో కొలవటానికి వెళ్ళావు. నీ కోసం వారం రోజులు చెదురు చూస్తున్నాను. ఏమిటి, ఏమంటూ మాట్లాడేది? అర్థం కాలేదా? నేను తెచ్చిన సంబంధాలు ఎందుకు వద్దంటున్నావు? నీ పాతివత్యం ఏ పాటితో నాకు ఇప్పటికి అర్థమైంది. నిన్నెవడికో ఇచ్చి పెళ్లి చేసే కంటే నేనే సొంతం చేసుకున్నానుకో.
అక్క చెల్లి ఇద్దరు జాయింట్ కి నా దగ్గర పడుండొచ్చు రావే. వదులు నిన్నే వదులు. బాబు, సమయానికి నువ్వు రాకపోతే దాని బ్రతుకు బండలైపోయేది. తాళి కట్టవలసిన నీ చేతులతోనే దానికి తలకురువి పెట్టవలసి వచ్చేది. బాబు, నేను ఒకటి అడుగుతాను, చేస్తావా? చెప్పండి. ఆ దుర్మార్గుడు దాన్ని ఆ మాన మర్యాదలతో ఉంచడు. దాన్ని నీ వెంట తీసుకెళ్ళిపో బాబు. నీ కాబోయే భార్య నువ్వే రక్షించుకో. దాన్ని కాపాడే శక్తి నాకు లేదు. అది హాయిగా బ్రతికి తెచ్చాలు. నేను వాడి చేతుల్లో చచ్చిపోయినా పర్వాలేదు బాబు, తీసుకెళ్ళు. అది కదండి, పెళ్లి కాకుండా ఇంటికి తీసుకువెళ్తే లోకం ఏమైనా అనుకుంటుందనా? అనుకోని బాబు. మనం అంటే ఏమిటో మనకు తెలిసినప్పుడు తెలియని లోకులు కాకులే ఏమనుకుంటే మనకే. తల్లి తండ్రి ఈ కాళ్ళు కడిగి కన్యాదానం చేసి నీ చేతుల్లో పెట్టలేకపోయినా కనీసం ఈరోజు నా చేతుల మీదుగా నీకు అప్పగించగలుగుతున్నాను. తీసుకువెళ్ళు బాబు.